అల్లూరి సీతారామరాజు జిల్లా అడ్డతిగ్ర మండలంలో గల మట్లపాడు గ్రామ పంచాయతీలో వరల్డ్ ఎన్విరాన్మెంట్ లో భాగంగా మొక్కలు నాటడం జరిగింది. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి అధికారులు మణికుమారి మరియు ఆర్వాన్ మాట్లాడుతూ ప్రతి గ్రామంలో పర్యావరణ పరిరక్షణ చేయాలని, ప్రతి ఒక్కరూ తమ వంతుగా మొక్కలను పెంచాలని, ఉపాధి హామీ పథకంలో మొక్కలు ఫ్రీగా ఇవ్వబడుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జేఈలు టీఏలు హాజరయ్యారు. పర్యావరణ సంరక్షణ కింద మనం మొక్కలు పెంచి మన గ్రామంలో పర్యావరణాన్ని పరిరక్షిద్దాం, మొక్కలు నాటుదాం. జై ఇంకా ప్రతి ఒక్కరూ కూడా ఒక మొక్క నాటి దాని యొక్క విలువ మనం తెలుసుకోవాలి. ఇవాళ పర్యావరణం ఎంత దారుణం అయిపోయిందంటే సకాలంలో వర్షాలు లేక ఎప్పుడు పడుతున్నాయో, ఎండలు విపరీతం అయిపోయి దీనికి అంతటి కారణం ఏంటంటే వాతావరణాన్ని సమతుల్యం లేకపోవడం. దానికి గల కారణం ఏంటంటే చెట్లు ఎక్కడికక్కడ నరికేసుకుంటూ పోవడం. చెట్లు పెంచేవాళ్ళు లేరు, చెట్లు నరుపుకుని పోయేవాళ్ళే. దానివల్ల ఏమవుతుందండి ఇప్పుడు అంటే అవసరాన్ని బట్టే ఇప్పుడు ఇవాళ రోడ్లు వేసాం. పెద్ద రోడ్డు వేయాలంటే దారుణ పెద్ద పెద్ద చెట్లు ఎప్పుడో వేసిన చెట్లు ఇవాళ తీసేశారు. మరి ఎక్కడి నుంచి వస్తుంది కాబట్టి అంటే అవసరాన్ని బట్టి వాటిని తీయాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే ఒక రకం ఉపయోగం ఉంది, ఒక రకంగా ఇబ్బంది ఉంది. అంటే అడవిలో ఉన్న మొక్కలు మనం పెంచుకోగలిగితే ఊళ్ళో కూడా ప్రతి ఇంట్లో కూడా మొక్కలని, కొబ్బరి మొక్కలు కానీ మనకు మంచి మంచి నీళ్ళు ఇచ్చే మొక్కలు కానీ ఫలసాయం ఇచ్చే మొక్కలు కానీ ఇవన్నీ పెంచుకుంటే పర్యావరణం అనేది ఆటోమేటిక్గా మనకంటే ఇంకా సస్యశ్యామలమైన వాతావరణంలో మనం ఉంటున్నాం కాబట్టి ఇబ్బంది లేదు. కొన్ని మరి టౌన్ ఏరియాల్లో అయితే మరి ఎంత పొల్యూషన్ వస్తుందో మనకు తెలియదు. పర్యావరణం లేకపోవడం వల్ల ఈ పొల్యూషన్, వాహనాల ద్వారా వచ్చే పొల్యూషను, ఫ్యాక్టరీల ద్వారా వచ్చే పొల్యూషను, వీటి ద్వారా మనకి ఎంతో పొల్యూషన్ వచ్చేసి మానవుల యొక్క మనుగడ ఒక ఇబ్బంది అయిపోతుంది. కొన్ని చోట్ల అయితే పక్షులు, క్రిమి కీటకాలు అంటే కొన్ని వాటిలో కూడా మనకు ఉపయోగం ఉంటాయి. అలాంటివి కూడా ఈ పొల్యూషన్ వల్ల చనిపోవడం జరుగుతుంది. కాబట్టి ఈ పొల్యూషన్ అనేది లేకుండా ఉండాలంటే ఈ పర్యావరణం అనేది మనం అందరం మన బాధ్యతగా భావించి పరిరక్షించుకోవాలన్నమాట. అందులో భాగంగానే ఇవాళ మనం మన చెరువుధరం అమృత సరోవర్లో భాగంగా మొక్కలు నాటడం జరిగింది. అలాగే మనకి ఇంకా అవసరం ఉంటే గ్రామంలో మనం మొక్కలు నాటుకుందాం, పెంచుకుందాం అని శ్రద్ధ ఉందనుకోండి, చక్కగా రోడ్డుకి ఇరుపక్కల మొక్క కూడా ఇస్తాం మనం ఉపాధి హామీలో. వాటిని సంరక్షించుకునే దానికి కూడా మనం డబ్బులు ఇస్తాం. ఇవన్నీ కూడా మనకి ఉపాధి హామీలో ఉన్నాయి. కాబట్టి ఈ అవకాశాన్ని మనం ఉపయోగించుకోవాలంటే గ్రామంలో పౌరులు కూడా ముందుకు రావాలి. ఒక అధికారిని కలుసుకుంటే కాదు, గ్రామస్థాయిలో గ్రామంలో ఉన్న ప్రజలు కూడా ఇది నా మొక్క అనే భావన కలిగి ఉండాలి. ఇవాళ మేము మొక్కలు కాచుకుంటుంటే గొడ్డు తినేస్తూ ఉంటాయి. కనీసం పక్కన ఇల్లు మనిషి కనీసం ఇలా కాదు యదాంతడం సరే గొడ్డును కొడదాం, ఈ మొక్క మన ఊరికి సంబంధించింది, దీన్ని అదిలితే ఈ మొక్క బతుకుద్ది అనుకునే పరిస్థితిలో లేరు. ఇంత బాధ్యతగా మనం మొక్కలు వేస్తున్నాం, వేసిన మొక్కలను సంరక్షించుకునే విషయంలో మనం వెనకబడుతున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరికి బాధ్యతగా మనం ఈ మొక్కలు అనేవి సంరక్షించుకునే విధంగా బాధ్యత తీసుకోగలిగితే ఈ రోజున ఈ వాతావరణంలోని ఈ తేడాలు అనేవి రావు. ఇవాళ ఋతుపవనాలు చాలా త్వరగా వస్తున్నాయి. ఎంత త్వరగా వస్తున్నాయంటే ఒక్కోసారి నెల నెల తరబడి సీజన్ దాటిపోకొచ్చేవి. అలాంటిది మనకు ఇంకా ముందుగా వస్తున్నాయంటే మనం అక్కడక్కడ మంచి మంచి పనులు, చెరువులు దాటిస్తున్నాం, కందకాలు దాటిస్తున్నాం, ట్రెంచులు పై పైన కొండల మీద నీటి సంరక్షణ కంతకాలు తవ్వించి ఎక్కడికక్కడ నీటి నిల్వ ఉండే విధంగా ఉపాధి హామీలో చాలా పనులు చేపడుతున్నాం. పారం పండ్లు చలాల్లో, అలాగే గ్రామస్థాయిలో అయితే ప్రతి ఇంటి దగ్గర సోపు పిట్లు అంటే నీళ్లు బయటకు పోకుండా ఆ ఇంటి దగ్గర ఇంకిపోయి దానివల్ల ఉపయోగం ఏంటి, కనీసం చుట్టుపక్కల ఉండి ఇలాంటి బోర్లు చూడండి, వాళ్ళ బోర్ నీళ్ళు లేవు. దానికి గల కారణం దాంట్లో సోర్స్ లేదు. అదే ఒక సోప్ పిట్టో లేకపోతే దానికి రీఛార్జ్ పిట్టో పెట్టుంటే ఈ కొట్టు నీళ్ళు అందులోకి వెళ్ళి ఆటోమేటిక్గా ఆ బోర్ రీఛార్జ్ అవుతుంది. ఆటోమేటిక్గా మనకి ఆ నీళ్ళు అనేవి ఉత్పత్తి అవుతాయి. ఇలాంటి పరిస్థితులు మనకి ఎన్నో ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ చేయాలంటే మనం ఈ పర్యావరణ పరిరక్షణ విషయంలో మనం అందరం మన వంతు మనం సాయం చేస్తే మంచి అనేది జరుగుద్ది.
మన గ్రామం బాగుంటుంది, మన గ్రామం బాగుంటే ఆటోమేటిక్గా మండలం బాగుంటుంది, మండలం బాగుంటే రాష్ట్రం బాగుంటుంది. ఇలాగా ప్రతి చోట ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు పెంచితే చాలా మంచి జరుగుతుందని మరి యొక్క పర్యావరణ పరిరక్షణ దినోత్సవ సందర్భంగా మన గ్రామంలో మట్లపాడు గ్రామంలో గ్రామస్తులతో మనం ఒకసారి దీని మీద మీకు ఇంటరాక్ట్ అయ్యి కొన్ని విషయాలు తెలియజేయడం జరిగింది. మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన మన మట్లపాడు గ్రామ ప్రజలందరికీ కూడా నా తరఫున అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మరి ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవము కాబట్టి మా ఈ దినోత్సవం మనందరూ భాగస్వామ్యం కూడా పంచాయతీలు ఏంటి మండలాలు అన్ని కూడా భాగస్వామ్యం అయ్యి ఈరోజు ఈ మీటింగ్ కండక్ట్ చేయమని గౌరవ పీడీ గారు మాకు ఆదేశాలు ఇచ్చిన్నారు. ఆదేశాల మేరకు ఇక్కడ మరి చెరువు దగ్గర ఒక మొక్క నాటడం పర్యావరణ దినోత్సవం సందర్భంగా అలాగే గ్రామంలో పర్యావరణ సంబంధించి సోప్పిట్లు ప్రతి ఇంటికి కూడా ఒక సోప్పిట్ పెట్టుకుంటే మరి ఆ నీరుకి బూర నీరు ఇంకి ఆ నీరు పర్యవేక్షణగా ఉంటుంది. అలాగే సోపిట్లు వర్మి కంపోస్ట్ యూనిట్స్ అని ఉంటాయి మరి ఎరువులు ఆ ఎరువులు ఆ కంపోస్ట్ యూనిట్ల కింద పెట్టుకుని ఆ యూనిట్ మనం కంపోస్ట్ పిట్ని మనం మొక్కలకు వేసుకుని తద్వారా మన ఆ మొక్కల ద్వారా వర్మి కంపోస్ట్ ద్వారా కూడా మనం మొక్కల పర్యవేక్షణ చేసుకోవచ్చు. కాబట్టి ఈ దినోత్సవం ప్రపంచ దినోత్సవం ఇది అందరూ జరుపుకునే రోజు మరి ఇది కాబట్టి మనం అందరం కూడా పర్యావరణాన్ని పరిరక్షిద్దాం మొక్కలు నాటుదాం ప్రతి ఇంటికి ఒక మొక్క నాటాలని చెప్పడం జరుగుతుంది. అలాగే మన ఎవెన్యూ ప్లాంటేషన్ రోడ్డుకి ఇరువైపులా ఎవెన్యూ ప్లాంటేషన్ ఆ మొక్కలు వేసి మరి కాలుష్యం లేకుండా పర్యావరణం మనం కాపాడి మొక్కలు పెంచుదాం మొక్కలు నాటుదాం. కాబట్టి ఈరోజు మరి ఈ గ్రామం వచ్చిన మీరు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఇంతటితో ముగిస్తాను.